ఏపీలో ఏం జరుగుతోంది కడపలో గెలుపెవరిది వైఎస్ విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధికార వైసీపీని రాజకీయ దించేందుకు దండు కడుతున్నట్లు కనిపిస్తున్నాయా ఇప్పటికే జగన్ను ఢీకొట్టేందుకు టీడీపీ జనసేన కూటమిగా చేతులు కలిపింది మరోవైపు బీజేపీ దారి ఎటువైపో త్వరలోనే స్పష్టం కానుందా మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి గత పదేళ్లుగా ఉనికి కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రక్తమే ప్రాణం పోయినుంది అంటే వైఎస్ షర్మిల అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది ఇందులో భాగంగానే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు పీసీసీ చీఫ్ ఇచ్చేసి వైసీపీకి ఇచ్చేశారు దీంతో వైసీపీలో టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరనున్నారు ఇదే జరిగితే ఏపీలో ఎన్నికలు మూడు ముక్కలాటగా మారనుంది వైసీపీ కాంగ్రెస్ టీడీపీ మధ్య ప్రధాన పోరు జరగనుంది మరోవైపు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే వైసీపీ ఏం వ్యూహం అనుసరించబోతోంది వైఎస్ షర్మిలను కట్టడి చేసేందుకు జగన్ తన భార్య వైఎస్ భారతిని ఎంపీగా బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది రాజకీయాల్లో సెంటిమెంట్ కు చోటు లేదు ఈ విషయం వైఎస్ జగన్ కు తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు వైఎస్ షర్మిలను రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనకపోతే అసలుకే ఎసరు అని భావిస్తున్నారు కడప పార్లమెంట్ సీటు వైఎస్ కుటుంబానికి కంచుకోట వైఎస్ఆర్ వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు సీఎం వైఎస్ జగన్ కడప ఎంపీగా గెలిచారు ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మల మడుగు బరిలో దించనున్నారట డాక్టర్ వైఎస్ రెడ్డి కడప లోక్సభ సభ బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది వైఎస్ షర్మిల నిర్ణయంపై ఇది ఆధారపడనుంది కడప కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగితే జగన్ నిర్ణయం కీలకం కానుంది నిజంగానే షర్మిల కడప బరిలో ఉంటే ఆమెపై వైఎస్ భారతిని పోటీకి దించేందుకు జగన్ సంసిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి